హైదరాబాద్ నగరం వరదలతో ఆగమాగమైంది. ఎక్కడ చూసినా వరదే కనిపిస్తోంది. పాత బస్తీలో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వరద బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొంటోంది ఆర్మీ. ఫలక్నమా అలీస్ బేల్ కాలనీలోని వరదల్లో చిక్కుకుపోయిన వారిని బోట్లో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హైదరాబాద్ నగరం వరదలతో ఆగమాగమైంది. ఎక్కడ చూసినా వరదే కనిపిస్తోంది. పాత బస్తీలో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వరద బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొంటోంది ఆర్మీ. ఫలక్నోమా అలిజుబేల్ కాలనీలో వరదల్లో చిక్కుకుపోయిన వారిని బోట్లో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు హైదరాబాద్ లో బీభత్సం సృష్టిస్తున్నాయి. 30 సెంటీమీటర్ల రికార్డు వర్షపాతానికి నగరం చిగురు టాక్లో వణికింది. సిటీలోని చాలా ప్రాంతాల్లో 25 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. 100 ఏళ్లలో ఇదే 2వ అత్యధిక వర్షపాతమని అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాలతో వందలాది కాలనీలు నీట మునిగాయి. రోడ్లు చెరువుల్ని తలపించగా చాలా చోట్ల గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయింది. సిటీలో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. భారీ వర్షాలకు మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎల్బీ నగర్, దల్చుగ్ నగర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
బోయినపల్లి మీర్పేటలో కాలనీలో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయి. పాతబస్తీ గౌస్ నగర్ లో 10 ఇళ్లు కూలాయి. ఒకరు చనిపోయారు. దాదాపు 15 మంది శిథిలాల కింద చిక్కుకోగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బళ్ల చెరువు తెగి వరద నీరు ఫలక్నమాను చుట్టుముట్టింది. దీంతో ఆ ప్రాంతంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ తో పాటు స్థానిక అధికారులు పరిస్థితిని పరిశీలించారు. హెలికాప్టర్ సాయంతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. చందానగర్ లింగంపల్లి మధ్య భారీగా ట్రాఫిక్ స్తంభించింది. గడ్డి అన్నారం ఏరియాలో 200 కాలనీలు నీట మునిగాయి. భరత్ నగర్ బల్కంపేట ఫ్లైఓవర్ కింద భారీగా వరద నీరు నిలిచింది. చాలా చోట్ల చెట్లు విరిగిపడడంతో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సహాయక చర్యలు కొనసాగిస్తూ ఉంది. పాత కర్నూలు రోడ్డుపై భారీగా వరద నీరు ప్రవహిస్తూ ఉండడంతో ఎయిర్పోర్ట్ వెళ్లేవారు ఔటర్ రింగ్ రోడ్డుపై నుంచి వెళ్లాలని సూచిస్తున్నారు అధికారులు. రామాంత్పూర్ ఏరియాలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. హయత్ నగర్ లేబర్ కాలనీని వరద నీరు ముంచె